फोर्थ चैप्टर रिफ्रैक्शन ऑफ लाइट एट कर्व्ड सर्फेसेस मन टेक्स्ट बुक कोई कीवर्ड्स लेंस ए लेंस इज फॉर्म्ड व्हेन वन मीडियम इज सेपरेटेड फ्रॉम अनदर मीडियम बाय टू सर्फेसेस वन ऑफ व्हिच इज कर्व्ड आर द रिफ्रैक्टेड ट्रांसपेरेंट सब्सटेंस इज कॉल्ड ए लेंस. Second, the focal length. The distance between optic center P and focus capital F of the lens is known as focal length of the lens. Optic center P ki focus F ki madhya unnatvanti durani focal length of the lens ani antamu. Focus. A parallel beam of light incident on the lens converges to a point or seems to emanate from a point on principal axis. This point is called focus of the lens. Focus ante entante oka parallel beam of light oka lens meeda ఇన్సిడెంట్ అయినప్పుడు పడినప్పుడు ఆ పారలల్ బీమ్ ఆఫ్ లైట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయినట్టు అంటే ఆ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నట్టుగా ఉంటుంది ఆ పాయింట్ని కానీ కాంకేవ్ లెన్స్ అయితే కనుక ఒక పాయింట్ నుంచి ఈ రేస్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తాయన్నమాట ఆ పాయింట్ని కానీ ఫోకస్ అని చెప్పి అంటాం జరుగుతుంది ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్ పి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ పి ఒక లెన్స్ యొక్క మధ్య బిందువుని ఆప్టిక్ సెంటర్ అని చెప్పి అంటాం దీన్ని పోల్ అని కూడా అంటాం పోల్ అని ఎప్పుడు అంటాం అంటే కర్వ్డ్ సర్ఫేస్ అయినట్టయితే పోల్ అంటాము ఆప్టిక్ సెంటర్ అంటే లెన్స్ అయితే కనుక దానికి ఆప్టిక్ సెంటర్ అంటాం ప్రిన్సిపల్ యాక్సిస్ ద లైన్ జాయినింగ్ ద టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ని పోల్ని కలిపేటువంటి లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాము రేడియస్ ఆఫ్ కర్వేచర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కిను కర్వ్డ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ విచ్ కంటైన్స్ ద పార్ట్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఒక స్పియర్లో ఒక భాగం అన్నమాట ఆ స్పియర్ యొక్క మధ్య బిందువునే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పి అంటాం ఫోకల్ ప్లేన్ ఏ ప్లేన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ది ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ ప్లేన్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి ప్లేన్ని ఫోకల్ ప్లేన్ అని అంటాం ఈ కీవర్డ్స్ ఒక్కొక్కటి వన్ మార్క్గా అడగటానికి కానీ లేదు టూ మార్క్స్లో అడగటానికి కానీ లేదు ఫోర్ మార్క్స్లో ఫోర్ పాయింట్స్ ఇచ్చి ఈ కీవర్డ్స్కి డెఫినేషన్స్ రాయమంటాం కానీ జరుగుతుంది కాబట్టి ఈ కీవర్డ్స్ అన్నీ మీరు బాగా నేర్చుకుని ఉండాలి.